తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా చిచ్చురేపుతోంది. ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసిన తమన కాదని మరొకరికి టికెట్లు కేటాయించడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో వీగిపోతున్నారు. పార్టీ అధినాయకత్వంతో తాడో పేడో తేల్చుకుంటామంటూ ప్రకటిస్తున్నారు. తమ అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి కాంగ్రెస్లో అసంతృప్తి నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత సుభాష్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనను కాదని మదన్మోహన్ రావుకి అధిష్టానం సీటు కేటాయించడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్ళు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసినప్పటికీ తనను గుర్తించలేదంటూ ఊగిపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా చిచ్చురేపుతోంది. ఎన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసిన తమను కాదని మరొకరికి టికెట్లు కేటాయించడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఊగిపోతున్నారు. పార్టీ అధినాయకత్వంతో తాడో పేడో తేల్చుకుంటామంటూ ప్రకటిస్తున్నారు. తమ అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి కాంగ్రెస్లో అసంతృప్తి నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత సుభాష్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనను కాదని మదన్మోహన్ రావుకి అధిష్టానం సీటు కేటాయించడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్ళు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసినప్పటికీ తనను గుర్తించలేదంటూ ఊగిపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా చిచ్చురేపుతోంది. ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసిన తమను కాదని మరొకరికి టికెట్లు కేటాయించడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఊగిపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, ముందే ఊహించిందే, రెండో లిస్టు వచ్చిన తర్వాత అసంతృప్తులు బయటపడతారు అనుకున్నాం. సో ఆ విధంగానే జరుగుతోంది. మరి ఏంటి ప్రస్తుతం ఇదే రెండు అప్డేట్స్ ఏంటి? సీతారామరాజు గారు, కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది. సర్వేలు దాని మీద ప్రధానంగా ఆధారపడి ఎవరికైతే గెలవడానికి ఛాన్స్ ఉన్నారా, అంటే కొత్తగా పార్టీలో చేరారా, మొదటి నుంచి పార్టీలో నమ్ముకుని ఉన్నవాళ్ళు, పార్టీని భుజాన్ వేసుకొని మోసిన వాళ్ళని అని కాకుండా ఆ నియోజకవర్గంలో గెలవడానికి ఛాన్స్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి దానికి ప్రాధాన్యత ఇచ్చారు అన్నది ఆ లిస్టులు ఆయన బట్టి చూస్తే అర్థమవుతుంది. అందుకని నిన్న ప్రకటించిన 45 లిస్టులోనే 15 మంది
కొత్త వాళ్ళు అంటే పార్టీలో చేరిన వాళ్ళు తర్వాత ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు 45 మందిలో 15 మంది వాళ్లే ఉన్నారు. సో దాంతో మొదటి నుంచి పార్టీలు నమ్ముకున్న వాళ్ళు రెండో జాబితా ప్రకటనతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అనేది ఆయా నియోజకవర్గాల్లో పెళ్లిపు కిందని చెప్పవచ్చు. మీకు తెలుసు తెలంగాణలో 111 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఫస్ట్ లిస్టులో 55 సెకండ్ లిస్టులో 45 రెండు కలిపి 100 నియోజకవర్గాలకి అప్పుడే అభ్యర్థుల జాబితా అనేది కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక మిగిలిన 19 నియోజకవర్గాలు 11లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు 4 నియోజకవర్గాలకు పోతే టీజేఎస్కి 2-3 పోతే ఇక మిగిలేదు 10 నియోజకవర్గాల్లో 10-12 నియోజకవర్గాల్లో వీళ్ళకి మిగిలేదు. కాబట్టి దాదాపు టికెట్ల ప్రకటన ప్రధానంగా అనేది 100 నియోజకవర్గాలకు అయిపోవడంతో ఇప్పటి వరకు టికెట్ ఆశిస్తూ ఇన్ని రోజుల్లో పార్టీని భుజాన మోసిన వాళ్ళని కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మీకు తెలుసు పీజేఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. ఆయన జూబ్లీహిల్స్ తనకే తప్పకుండా వస్తుంది అని చెప్పారు. అయితే ఖైరతాబాద్లో మన పీజేఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. సో అధిష్టాన వర్గం రెండింటిని కూడా అంచనా వేసినట్టుంది. ఒక పక్క కుమార్తెకు ఇంకో పక్క కుమారుడు ఇద్దరు ఏమన్నారు అంటే అక్కడ ప్రాధాన్యత ఇచ్చేసి విజయారెడ్డి గారికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చేసి ఈ జూబ్లీహిల్స్ని మహమ్మద్ అజారుద్దీన్ గారికి అక్కడ మరి మైనార్టీ ఓట్లు దాని దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్ గారికి కేటాయించడంతో విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సన్నిహితులతో సమావేశమయ్యారు. అయితే ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా బీజేపీలోకి వెళ్తారా అనే ఒక చర్చ కూడా సాగుతుంది. అయితే ఒకటి 2 రోజులు ఆయన మరి పార్టీ మారే విషయంగానే జరుగుతుంది. బట్ ఆయనైతే తీవ్ర తన అసంతృప్తిని తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని తీవ్ర స్థాయిలో అసంతృప్తి అనేది వ్యక్తం చేశారు. ఇక మీకు తెలుసు మునుగోడులో మీకు తెలుసు అసలు బై ఎలక్షన్ మునుగోడులో బై ఎలక్షనే అది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా 2018 గెలిచినప్పుడు కూడా రాజీనామా చేయడం వల్ల బై ఎలక్షన్ వచ్చింది. బీజేపీలోకి వెళ్ళారు ఆయన. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీకి రాజీనామా చేసి బీజేపీ తన హామీలు కానీ లేకపోతే కేసీఆర్ మీద తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కానీ మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయనకు రాగానే ఆయనకు టికెట్ ఇచ్చారు. దాంతో అక్కడ పాల్వాయి సావంతి గారు ఆల్రెడీ ఉన్నారు. ఆ టికెట్ ఆశించారు. మొన్న బై ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయారు. థర్డ్ ప్లేస్ వచ్చి పోటీ చేసి ఆ రకంగా ఓడిపోయారు. ఆవిడ కాకుండా చెలమల్ల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన బాగా టికెట్ ఆశించారు కాబట్టి ఈయన బీజేపీలోనే ఉంటే తప్పకుండా చెలమల్ల కృష్ణారెడ్డి గారికి టికెట్ ఛాన్స్ ఉండటంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇవాళ ఆయన చౌటుపల్లో అక్కడ మీట్ అయినట్టుగా తన కనీసులతో మీట్ అయ్యారని ఆ రకంగా మరి ఆయన పార్టీ మారుతారా లేకపోతే మరి ఇందులో కొనసాగుతారా అనే విషయమే అక్కడక్కడ చూడాల్సింది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా తీవ్ర అసంతృప్తులు అనేది కూడా కనపడుతుంది. ఇప్పుడు జడ్చర్ల కానీ నారాయణపేట కానీ ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట తనకి ఎర్రశేఖర్ గారు తనకి గ్యారంటీగా టికెట్ వస్తుందని చెప్పి ఆశించారు. కానీ ఆ 2 చోట్ల కూడా రావడంతో రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా అక్కడ ఉన్నారు. తర్వాత వనపర్తిలో మొదటి నుంచి అనుకుంటున్నారు వనపర్తిలో వాస్తవంగా చిన్నారెడ్డి గారికే ఛాన్స్ ఉంది. ఆయన చాలా సౌమ్యుడు, పార్టీని అంకిత భావంతో ఉన్నవారు, పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ అంటిపెట్టుకున్నారు ఆయనకైనా కానీ కాకపోతే అక్కడ మేఘారెడ్డి గారు చాలా టికెట్ని ఆశించారు. అయితే ఈసారి కొంచెం యాక్టివ్గా దూకుడుకి వెళ్ళి వాళ్ళకి ఇస్తారని చెప్పి ఆశించారు. కానీ తనకు టికెట్ రావడం పోవడం మీద అక్కడ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో కూడా కొంతమందిని లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మీకు తెలుసు ఈసారి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇప్పుడు ఆయనకి వాస్తవంగా కామారెడ్డి నుంచి అని చెప్పి అనుకున్నారు. కానీ నేను సెకండ్ లిస్టులో ఆయన పేరు కూడా లేదు. మరి ఆ రేవంత్ రెడ్డి గారి పేరు అది ఇంకా ప్రకటన అది ఒకటి వెలువడవలసి ఉంది. అదేవిధంగా షబ్బీర్ అలీ గారు కూడా నిజామాబాద్ అర్బన్ ఇస్తారని చెప్పి అనుకున్నారు. మరి ఎందుకో అది కూడా పెండింగ్ పెట్టారు. ఈ పెండింగ్లు 19లో సో ఒక 4+2 6 నియోజకవర్గాలు గారికి పోతే 13 వరకు కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఆ లిస్టులో వారికి ఉండే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద చాలా నియోజకవర్గాల్లో ఇప్పటివరకు టికెట్ ఆశించిన వాళ్ళు అసంతృప్తి తీవ్రస్థాయిలోనే వెళ్ళిపుచ్చారు. అయితే అటు కూడా అలానే పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీ ఉంది. బాబు మోహన్ గారు తన ఫస్ట్ లిస్టులో లేకపోవడంతో అసలు నేను ఎలక్షన్స్లో పోటీ చేయను అని చెప్పి ప్రకటించారు. పార్టీలో ఉంటారా ఉండరా అని కూడా ఆయన మీద సందేహం వ్యక్తించారు. సో అన్ని పార్టీల్లో ఉంది. ఒక రకంగా ఏంటంటే బీఆర్ఎస్ ఈ విషయంలో ఇప్పటివరకు కూడా అసంతృప్తులు వెళ్ళిపుస్తూ వచ్చాయి. అంతర్గతంగా వచ్చింది మొత్తం కూడా చాలామంది పార్టీలు మారారు. ఇప్పుడు అక్కడ టికెట్ రాకపోవడం వేరియస్ కారణాల వల్ల అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలామంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే సద్దుమణికి ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది కాబట్టి బీఆర్ఎస్లో ఇప్పుడు అసంతృప్తులు ఒక రకంగా సద్దుమణిగా అనుకుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఒక్కసారి పెళ్లి బుక్కి కింద భావించవచ్చు.
సురేష్ మరి ముఖ్యంగా చూసుకుంటే బీసీలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని కూడా కాంగ్రెస్ లో ఆ విషయమే చర్చ జరుగుతోంది. మరి రెండో జాబితాలో మరి బీసీలకు ఎంతమందికి అవకాశం ఇచ్చారంటారు సురేష్? అంటే మొత్తం నియోజకవర్గాలు వచ్చిన తర్వాత అంటే 111 నియోజకవర్గాలు అంటే ఒక 4, 2, 6 నియోజకవర్గాల వరకు పోయిందా, మిగతా నియోజకవర్గాల్లో మొత్తం అభ్యర్థులు ప్రకటించిన తర్వాత అప్పుడు మహిళలకు ఎంతమందికి ఇచ్చారు, బీసీలకు ఎంతమంది ఇచ్చారు, లేకపోతే ఓసీల్లో ఏ సామాజిక వర్గానికి ఎంతమంది ఇచ్చారు అనే దానికి కొంతవరకు అవకాశం ఉంది. అయితే అదే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక పక్క అంటే బీజేపీ ఏం చెప్తున్నారంటే బీజేపీ అమిత్ షా గారు ఒక కీలక కామెంట్ కూడా చేశారు ఏంటంటే బీజేపీ కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీకే సీఎం పదవి కూడా ఇస్తామని చెప్పని ఒక కీలక ప్రకటన అమిత్ షా గారు చేశారు. అలాంటి సందర్భంలో వీళ్ళు బీసీలు కనుక ఇవ్వకపోతే తప్పనిసరిగా బీసీలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది. అయితే అన్ని కూడా అన్ని కాన్స్టిట్యూన్సీల తర్వాత ఒక ఎనాలిసిస్ అనేది అప్పుడు స్పష్టత వస్తుంది. కానీ అయితే ఇప్పుడు 100 సీట్లు అంటే తక్కువ కాదు కదా, మరి మిగిలింది 13 సీట్లు కాబట్టి. సో ఇందులో కూడా ఆ లెక్కలు అనేది ఇప్పుడే తీస్తున్నారు, దానికి అనుగుణంగా ఎక్కడైతే బీసీలకు అన్యాయం జరిగిందని. కానీ మొత్తం మీద చూసుకుంటే గెలుపు గుర్రాలు అనేదే ప్రామాణికంగా తీసుకొని టికెట్లు ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉంది సీతారామరాజు గారు. సురేష్ ముఖ్యంగా చూసుకుంటే అంటే ఎలక్షన్ల నేపథ్యంలో ఒక విధంగా సీటు రాకపోతే బాధపడడం అనేది సర్వసాధారణం, కానీ ముఖ్యంగా ఈ ఎన్నికలు అనేది డూ ఆర్ డై మ్యాచ్ లాగా ఉంది కాంగ్రెస్ కి. ఈ నేపథ్యంలో డబ్బు ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఇస్తాము అనే విధంగా కనిపిస్తోంది అంటున్నారు విపక్షాలు కానీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కానీ. అంటే ఏ విధంగా చూడొచ్చు, ముఖ్యంగా డబ్బు ఉన్న నాయకులకే ఇస్తారా లేదా పారాచూట్ లీడర్స్ కి ఇచ్చే అవకాశం ఉన్నాయా? మరి ఎప్పటి నుంచో పనిచేసిన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ నాయకులు ఎందుకని దూరం పెడుతున్నారు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని మరి కాంగ్రెస్ ఎందుకని ఈ విధంగా తీసుకోవడం, మరి ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? సీతారామరాజు గారు, నిన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారు కీలకమైన వ్యాఖ్యలు, మీరు చెప్పిన వ్యాఖ్యలే చేశారు. సో డబ్బున్న వాళ్ళకి కాకుండా దమ్మున్న వాళ్ళకి ఇవ్వండి, తర్వాత పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వకండి, తర్వాత సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న 30 నియోజకవర్గాల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం అలాంటి కమ్యూనిటీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మీకు తెలుసు మైనంపల్లి హనుమంతరావు గారు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఆయన ఏంటంటే యాక్చువల్గా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని చెప్పి హరీష్ రావు గారి మీద తీవ్ర అసంతృప్తి వచ్చి ఆయన అడ్డుపడ్డారని చెప్పి ఆ రకంగా చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో రాగానే మొదటి జాబితాలోనే ఆయనకి ఆయన కుమారుడికి ఇద్దరు కూడా టికెట్ ఇచ్చారు. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడం తోటి అంటే డబ్బున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు, లేకపోతే పార్టీ మారి వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు, అలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీలో లీడర్స్లో అంతర్గతంగా కాదు బహిరంగంగానే చెప్తున్నది వాస్తవం. అదే విషయం వాళ్ళు చెప్తున్నారు, ఒకటి డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు, రెండు కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో దూరపు కొండలు నూనుకాలనుకుంటాం కదా, వాళ్ళందరూ కూడా చాలా బలం ఉంది, వాళ్ళందరూ కూడా గెలుస్తారు అనే దాంట్లో పెట్టుకొని ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఆ రకంగా వాళ్ళకి వచ్చి పార్టీ నమ్ముకున్న వాళ్ళని దూరం చేశారు. ఇదంతా అంటే ప్రధానంగా ఆరోపణ ఒకటి ఏంటంటే ఒక సర్వే దాని మీద సునీల్ కనుగోలు గారు సర్వే దాని ప్రాధాన్యత అనొచ్చు, కానీ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు చేశారని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసిన నాయకులు కూడా ఉన్నారు, బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంత అంతర్గతంగా కూడా. సో ఈయన అంత కూడా పార్టీకి ఇవన్నీ చేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి గారి మీద చేశారు. కానీ మొత్తం మీద అధిష్టాన వర్గం ప్రతి సీటు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఈ సర్వేలు దీని మీద డిపెండ్ అయ్యి సో ఆ రకంగానే ఇచ్చారు చేశారు కాబట్టి మరి ఇక ఎలక్షన్స్లో మీకు తెలుసు అంటే కర్ణాటకలో ఎలక్షన్ వచ్చినా ఇప్పుడు ఇవాళ రేపు ఎలక్షన్స్ అనేది డబ్బు లేనిది పార్టీ పరంగా ఏ ఎమ్మెల్యే కూడా సో ఎలక్షన్ పోటీ చేసే పరిస్థితి ఏ అభ్యర్థి కూడా పోటీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా మరి ఇక అర్ధబలం ఉన్న వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇచ్చింది అనేది ఈ లిస్టులు కనుక చూస్తే మనకి కనిపిస్తుంది. పార్టీ పరంగా ఇచ్చేది లేదు కాబట్టి ఎక్కువ ఇచ్చేది లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు పెట్టుకోగలిగితేనే మరి పోటీకి ముందుకు వెళ్ళగలగరు అనేది దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టు